దేవునికి స్తోత్రములు. ఒక చిన్న పల్లవి పాడి దేవుని మహింపరద్దాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతెదునా, కొండల వైపు నా కన్నులేతే కొదువతో నిన్ను కుమలెదనా, కొదువతో నిన్ను కుమలెదనా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహముతి ఇచ్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతెదునా, సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపే నా కన్నులేతెదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతెదునా, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతెదునా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఐవే నా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతెదునా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసును క్రీస్తు నామమున మరి టీవీ ప్రేక్షకులందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆ యొక్క ఓలివ ఛానల్ వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మీరు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉండొచ్చు. మీరందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా నేను నా సాక్ష్యాన్ని ఒక 5 నిమిషాల్లో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను నాది వచ్చేసి సొంతము కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు విలేజ్ గ్రామంలో నేను పుట్టి పెరిగాను. నేను మా తండ్రికి మీ 3 కుమారులము, 3 కుమారులు అయితే నేను 2వ కుమారుని. నా చిన్నతనంలో నేను 5వ తరగతిని 4 సార్లు చదివాను. నాకు చదువు అంటపట్టడం లేదని మా తల్లిదండ్రులు నన్ను పశువులు కావడానికి నన్ను వేశారు. అంటే ఆ యొక్క ఆవులను బరిగొడ్డలు మేపుతూ నేను
జీవించాను ఒక 4 సంవత్సరాలు. తర్వాత వాటిని కూడా ఆ బరుగులకు కాసేకి కూడా వీడు పనికిరాడని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళి ఆ బస్టాండ్లో వ్యాపారం చేయడానికి, ఆ బస్టాండ్లో కసువు నొక్కడానికి ఆ స్థితిలో నన్ను పెట్టేశారు. భయంకరంగా అల్లరు తిరుగుతుండేవాడిని. కనుక అక్కడి నుంచి కూడా అక్కడ కూడా పనికిరాడని చెప్పేసి మా తల్లి గారు వ్యాపారం చేస్తారు కనుక నన్ను అక్కడ తన వ్యాపారంలో నన్ను పెట్టుకున్నాడు. నీకు వ్యాపారం అని నేర్పిస్తే బాగుపడతాడేమో అని ఆ వ్యాపారంలో పెట్టుకున్నాడు. ఆ వ్యాపారం చేస్తున్న సమయంలో కూడా భయంకరంగా నేను తిరిగి అల్లరిని బట్టి మరి ఆ వ్యాపారంలో కూడా లాస్ వచ్చేది. కనుక మరి నేను బాగా ఆ ఒక వయసు వచ్చిన తర్వాత నా వయసులో విచ్చలవిడిగా తిరిగి పాపిష్ట జీవితాన్ని జీవించి మరి నేను ప్రభువుకు దూరంగా ఉండేవాడిని. నాకు యేసుక్రీస్తు అంటే తెలుసు, కానీ నేను నా మనసు మార్పు లేదు. మా కుటుంబం నామకవాస్తి కుటుంబము, అలా జీవితం కలిగిన వాడిని. ఒకరోజున మేము గొడవ పడ్డాము. ఆ గొడవలో వారైన మమ్మల్ని కొట్టాలి, మేమని వాళ్ళని కొట్టాలనే యొక్క ఆ నినాదం కలిగినప్పుడు మాకు ఆ బృందం ఉండేది. మేము ఒక 10 మంది ఏర్పడి మేము ఆ గ్రామంలో చాలా అల్లరి తిరిగేవాళ్ళం. భయంకరంగా మమ్మల్ని చూస్తే అందరూ కూడా తిట్టేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు వీళ్ళు కాళ్ళు చేతులు ఎరగిపోతాయి, వీళ్ళు ఏమైపోతారని మనం భయంకరంగా అనుకునేవాళ్ళు. అట్టి స్థితిలో మా తల్లిదండ్రులు, మా బ్రదరు అన్నగారు, మా వదిన గారు వారు వచ్చి అన్నారయ్యా, మేము బ్రతకాలా, నీవు బ్రతుకుతావా, బాగా నీ జీవితం మార్చుకోలేకపోతే మేము ఇదిగో మరి పురుగుల ముందు తాగి చనిపోతామని చెప్పారు. నేను ఆ మాట విన్నప్పుడు నేను అనుకున్నాను, అరే వీళ్ళు ఎందుకు చంపాలని. నేను కాస్త ఊరిడిచిపెట్టి ఒక నెల వెళ్దాం అనుకున్న సమయంలో ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చి అన్నాడయ్యా, మరి మా దగ్గర ప్రార్థనా కూడికలు బైబిల్ ట్రైనింగ్ ఉంది వస్తావా అన్నప్పుడు నేను ఆ దైవజనుడి మాట విని నేను ఆ బైబిల్ ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది. నేను అనుకున్న ఒక నెల ఇడిచిపెట్టిపోతే అంత సరిపోతుందిలే అనుకుని వెళ్తే దేవుడు తారుమారు చేశాడు. ఆ నెల అక్కడ ఉన్నాను. నేను వెళ్ళిన రోజున భయంకరమైన నాకు చిలమ పిచ్చి కలిగిన వాడిని. ఆ రోజంతా చిలమ చూసి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళా వారం అవుతుంది కదా వచ్చే లోపల, వారానికి ఒకసారి పంపిస్తానని చెప్పాడు కదా ఆయన అని. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ బైబిల్ క్లాసులు విని, అక్కడ చేస్తున్న ప్రార్థన, అక్కడ చేస్తున్న వాక్య పరిచర్య, అక్కడున్న పరిశుద్ధుల సహవాసం చూసి ఒక చెరసాలు వేసినట్లు అయిపోయింది. ఫ్రీగా తిరిగిన వాడిని, అల్లరి చలసాగా తిరిగిన వాడిని. కనుక ఎంతో బాధపడ్డాను, అరే ఇదేం చెరసాలో వచ్చి పడ్డాను అనుకున్నట్లుగా అయిపోయింది. నేను ఒక వారానికి ఇంటికి వచ్చాను. తర్వాత మరి వెళ్ళాను. దేవుడు ఒక రాత్రి నాతో మాట్లాడాడు, ఇదిగో కోతకాలం గతించిపోతుంది, గ్రీష్మకాలం తరిగిపోతున్నది, నా జనులకు రక్షణ లేకపోతున్నారని చెప్పేసి యిర్మీయా గ్రంథంతో 8:28 ఆ మాట ఉంటుందండి, మీరు చదవండి. ఆ మాట చేత దేవుడు నాతో మాట్లాడాడు. నేను అల్లరి చల్లగా తిరిగేవాడిని. ఒక పెద్ద అజానుబడు నా ముందు నిలబడి ఒక దర్శనం రీతిగా నాకు దేవుడు ఆ మాట చెప్పాడు. ఆయన చేతిలో కట్టి ఉన్నది, ఆ కట్టితో నా చేతులు కొట్టినప్పుడు నేను నిజంగా భయపడి లేచాను. నా దగ్గర ఉన్న ఆ ఫ్రెండ్స్ని అడిగాను, అయ్యా మీరు నన్ను కొట్టారంటే నీవు అల్లరోడు రా, నిన్నేం కొడతాం మేము, నీవు రంకులోడు, నీ జోలు మాకెందుకు అన్నారు. ఆ మాట నేను దైవజనంతో చెప్పినప్పుడు ఆ దైవజనుడు అన్నాడు ఏమనంటే, అయ్యా నువ్వు మీ ఊర్లో పరిచయం ఉందని అడిగాడు. మీ ఊర్లో చర్చి ఉందా, మీ ఊర్లో సంఘం ఉందంటే, అయ్యగారు మా ఊర్లో చర్చి లేదు, సంఘం లేదు, మాకు కుటుంబమే మేము ప్రభుని నమ్ముకున్నామని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నీ యవనస్తుడు యిర్మీయాతో దేవుడు మాట్లాడినట్లే నీతో మాట్లాడుతున్నాడు, నీ ప్రజల కోసం నీ వెళ్ళి కన్నీళ్లు కార్చి ప్రార్థించాలని చెప్పాడు. అప్పుడు నేను ఆ మాట సవాల్గా తీసుకొని నా పాపిష్ట బ్రతుకు నేను గుర్తుపట్టాను. మోకాళ్ళ నుంచి బండపైన ఎండ కాలుతుంది, ఆ బండపైన మోకాళ్ళ నుంచి ఏడ్చి ప్రార్థించేవాడిని. అనేక దినములు ఉపవాసం ఉండేవాడిని. ప్రభువా నా పాపానికి కడుగునైనా అని నా పాపాన్ని అంతా దేవునితో ఒప్పుకొని 2021 మరి 9 నెలల్లో నేను ప్రభువుకు సమర్పించుకొని ప్రభు పాదాలు పట్టుకొని నేను పరిచయకు వచ్చాను. వచ్చిన తర్వాత వ్యాపారాన్ని బంద్ చేసినప్పుడు మా తల్లిదండ్రులు ప్రతిరోజు ఒక 500 సంపాదించేవాడు ఎలా అని చెప్పేసి మాట్లాడి వాళ్ళు ఎంతో బాధపడ్డారు. అయినప్పటికీ నేను నన్ను దేవుడు పిలుస్తున్నాడమ్మా అని చెప్పినప్పుడు వారు సరేనైనా నీ వెళ్ళని చెప్పేసి నన్ను ప్రోత్సహపరిచారు. కాబట్టి నేను సేవకు వచ్చాను. అప్పుడు నేను పరిచయం ప్రారంభించినప్పుడు హోసూరులో ఎవరు లేరండి, ఒక 2-3 కుటుంబాలు, మా పెద్దలు ఉండేవారు, మా చిన్నాయన కుటుంబ, అలా ఇంకొక కుటుంబం ఉండేది. నేను ప్రభు సేవ ప్రారంభించిన తర్వాత మరి విస్తారంగా దేవుడు పని స్టార్ట్ చేశాడు. దేవుడు చక్కగా అక్కడున్న అనేకులను మార్చాడు. నా స్నేహితులు నాతో కలిసి
అల్లరి తిరిగిన వాళ్ళు మారి వాళ్ళు కూడా సేవకులు అయ్యారు. మా గ్రామంలో కూడా మరి అనేక మంది దాదాపు ఈరోజు మరి 50 కుటుంబాలు పైబడి ప్రభులోకి వచ్చాయి. ఈ విధంగా నేను 3 ప్రాంతాల్లో సేవ చేస్తున్నాను. యేసుక్రీస్తు ఆయన నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, పాపంలో వచ్చి జీతం మరణం అని చెప్పాడు. అనేక సార్లు ఆ దేవుని వాక్యం చదివే తప్పుడు ఈ పాపంలో ఉండి చనిపోతే నరకానికి వెళ్తాం కదా అని నా మనసు మార్చుకొని, యేసయ్యా నువ్వు నాకు కావాలని ఆ యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ప్రభు సేవకు సమర్పించుకొని సేవ చేస్తున్నాను. గనక ఇటు ధన్యత నాకు దేవుడిచ్చాడు. గనక దయచేసి గమనించండి, నా వల్ల మీరు కూడా అనేకులు ఒకవేళ ఉండొచ్చేమో. ఈ పాపిష్టి బ్రతుకును మానుకునండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన ఎంత పాపినైనా క్షమిస్తాడు, ఎంత దుర్మార్గునైనా క్షమిస్తాడు. ఆయన క్షమించగలిగిన వాడు. ఆయన రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. గనక ఆయన దగ్గరికి వద్దాం, ఆయన నమ్ముకుందాం. ఇది నా సాక్ష్యం అండి. నేను కొన్ని విషయాలు మీతో ఈ యొక్క సమయంలో మాట్లాడుతాను, జాగ్రత్తగా విందాం. ఒక సంఘ సభ్యుడు ఒక విశ్వాసిగా ఉండవలసిన బాధ్యత ఏమిటి? అసలు నీకు ఎలాంటి బాధ్యత ఉంటే నీవు దేవుని దగ్గర నమ్మకమైన వాడు కనిపించుకుంటావు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అపొస్తల కార్యములో 11వ అధ్యాయంలో మనం ఒక చక్కటి మాట అక్కడ అంత్యకులో ఉన్న సంఘం గురించి మనం చదువుతాం. చూడండి, అంత్యకులో ఉన్న సంఘములో ఉన్న బర్నాబా, నిగేరనబడిన సుమియోను, కురనేడి అన్న లుకాయు, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మన ఏను, సౌలన ప్రవక్తులను బోధకులుగా ఉండరి. వారు ప్రభును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నాబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సంఘము చేయాల్సిన పని ఏమిటంటే ప్రియులారా, సంఘములో ఉన్న వ్యక్తులు చేయాల్సిన పని ఏమిటంటే, నీవు సంఘంలో విశ్వాసిగా ఉన్నావంటే నువ్వు చేయాల్సిన బాధ్యత ఏమిటంటే, నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఆత్మల రక్షణ కొరకు ఉపవాసం చేసేవాడు, ఉపవాస ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుడు బర్నాబాను సౌలును ఆయన పని కోసం వాడుకున్నాడు. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, బర్నాబా గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎలాంటి వాడంటే, మొట్టమొదటిగా ఆయన భారం మోయేవాడు. బలహీనులను బలపరుస్తాడు, ఆత్మీయులను బలహీనులను ప్రోత్సాహపరచువాడు. ఆయన పడిన వారిని కూడా లేపేవాడని, ఆ పడిపోయిన ఆత్మీయ స్థితిలో నుంచి కూడా లేపగలిగిన వాడు బర్నాబా. జాగ్రత్తగా విందాం, బర్నాబా గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను. ఆయన భారం మోయేవాడు. అపొస్తల కార్యము 4వ అధ్యాయము 36 వచ్చిన మనం చదివితే ఒక చక్కటి మాట మనకు రాయబడింది. కుప్రాలో పుట్టిన లేవీడకు ఏషేపనొక్క ఉండెను, అతనికి అపొస్తల హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నాబా అను పేరు పెట్టుడి. అతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాన్ని వెల తెచ్చి అపొస్తల పాదం వద్ద పెట్టాను. ఎలాంటి వాడంటే నా బర్నాబానగా మరి హెచ్చరిక పుత్రుడు, తనకున్న ఆస్తి అంత కూడా నిజంగా దేవుని కోసం త్యాగం చేసి అపొస్తల పాదం ఎద్దు పెట్టాడు. గనక ఆయన భారము మోయేవాడు. సేవ పరిచర్య విషయంలో ఆయన కూడా పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన కూడా అక్కడున్న సంఘాన్ని ప్రేమించి అపొస్తల పాదం ఎదుట తనకున్న భూమిని అమ్మేసి తీసుకొచ్చి పెట్టాడు. గనక ఈరోజు నేను అంటున్న మాట ఏమిటంటే, నీవు భూమి అమ్మాలని కాదు, ఇంకొకటి చేయాలని కాదు. నీకు దేవుడు ఏ తలంత ఇచ్చాడో నీవు కూడా సంఘములో ఒక భారం మోయేవాడవై ఉండాలి. నీ సంఘ కాపరి చెప్పినప్పుడు ఆ పనిలో నీవు కొద్దిగా సహాయం చేసి ఆ పనిని నీవు ముందుకు తీసుకొని వెళ్ళాలి. అది స్వార్థ పరిచర్య కావచ్చు, అది ఒకవేళ సంఘములో దేవుని మందిరంలో పనులు కావచ్చు, లేక శిష్యులు ప్రోత్సాహపరిచే విషయంలో కావచ్చు. ఏదైనా కానీ నీవు కూడా కాస్త భారము మోయేవాడుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక బర్నాబా భారం మోయేవాడై ఉన్నాడు. ఆయన చాలా ఆస్తి కలిగిన వాడు. అవంతా అమ్మేసి మరి నిజంగా తాను అపొస్తల పాదాల దగ్గర పెట్టాడు. కనుక ఆయన హెచ్చరిక పుత్రుడు అని పేరు కూడా వచ్చింది. కనుక మొట్టమొదటిగా ఆయన భారం మోయేవాడు. రెండవది ఏమిటంటే చూడండి, ఒకసారి అపొస్తల కార్యము 9వ అధ్యాయము మనం 23వ వచనం మనము చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింటది. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపను ఆలోచింపగా వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలని రాత్రి పగళ్ళు ద్వారము యొద్ద కాచుకుని, గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలు ఉంచి గోడల గుండా అతని కిందకి దింపిరి. ప్రభునంత ప్రియమైన వారులరా, 26 వచనం కూడా చదువుతున్నాను. అతడు యెరూషలేములకు వచ్చి శిశువుతో కలిసి కొనటకు యత్నం చేసిన కానీ అతడు శిశువుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే
బర్నాబా అతన్ని దగ్గర తీసి అపొస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభు చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరంగా తెలియపరిచను. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి మరి సౌలు వచ్చాడు. పౌలుగా మారి దమస్కలో ఆయన దర్శనం పొంది సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆయన నమ్మలేదు. నమ్మలేకపోయినప్పుడు ఇక్కడ మరి బర్నబా మంచి ఆత్మీయుడు, ఆత్మీయులను కనుగొన్నాడు. ఆయన సౌలు గురించి కనుకొని ఆ సౌలును తీసుకొని ఆ శిష్యులకు పరిచయం చేస్తాడు. ఇది నిజంగా మారిపోయాడు, నిజంగా మరి ఈయన ప్రభు కోసం హింసింపబడ్డాడు, నిజంగా ఈయనతో దేవుడు మాట్లాడాడు. గనక మనం ఈయన చేర్చుకుందామని బర్నబా ఎంతో ప్రోత్సాహపరిచాడు సౌలు జీవితాన్ని. ప్రభునంద ప్రియమైన వాళ్ళరా, మరి మనం ఆ యొక్క భాగంలో చూస్తున్నప్పుడు నిజంగా ఆ యొక్క 29వ వచనంలో చూడండి, అతడు యెరూషలేము వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తిరస్కరించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరు గాని సహోదరులు దీన్ని తెలుసుకుని అతన్ని కైసరకు తోడుకొని వచ్చిరని తరుషుకు పంపిరి. ప్రభునందు ప్రియమైన వారులరా, సౌలు గురించి ఎంతో శ్రద్ధ కలిగి సౌలు ఆత్మీయుడని గుర్తుపట్టి సౌలును యేసుక్రీస్తు శిష్యుల దగ్గర తీసుకొచ్చిన వాడు బర్నబా. గనక నీవు కూడా కొంతమందిని గుర్తుపట్టాలి. ఎవరు ఆత్మీయులు, ఎవరు శారీరకులు గుర్తుపట్టి ఆత్మీయులు నీవు బలపరిచి వాళ్ళకి ఇవ్వబడిన వరాలు ఏమైనా ఉన్నాయని గమనించి సంఘంలో వారిని పురస్థపరచాలి. ఎప్పుడు నీవే పాటలు పాడుకుతూ ఎప్పుడు నీవే అన్ని పనులు చేస్తూ మరి ఉండకూడదు. ఉండకూడదంటే చేయకూడదని కాదు, చేయొచ్చు, కానీ నీతో పాటు కొంతమందిని, నీతో పాటు పాటలు పాడేవారు ఉన్నారు, నీతో పాటు వాక్యం చెప్పేవారు ఉన్నారు, కాబట్టి నీతో పాటు కొంతమంది దేవుని పని చేసే ముందుకు వస్తారు. అలాంటి వారిని కనుక్కొని వాళ్ళు మారిన జీవితాన్ని చూసి ఆలోచించి మంచి ఆత్మీయ నేత్రాలతో బర్నబా ఏ విధంగా అయితే సౌలును కనుగొని శిష్యులకు అబ్బు చెప్పి ఇతను నమ్మకమైన వాడు సేవ చేస్తాడని ఎలా బలపరిచాడో నీవు కూడా అలా బలపరిచేవాడవై ఉండాలని ప్రభు పేట నీకు మనవి చేస్తున్నాను. ఆయన నిజంగా మేలుకొలుపు చేశాడు. చూడండి అపొస్తల కార్యం 11:22 వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. అక్కడ మనం చదివితే ఆ చక్కటి మాట రాయబడింది, వారిని గూర్చి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయం తత్తుకొని వలనని అందరినీ హెచ్చరించెను. ప్రభునందు ప్రియమైన వారలరా, మరి అంత్యకులో సంఘం ఏర్పడిందని తెలిసినప్పుడు బర్నబాని పంపారు. బర్నబా వచ్చి నిజంగా ఏం చేశాడంటే ఆయన ప్రోత్సాహపరిచాడు, ప్రోత్సాహపరిచి వారికి బలపరిచాడు. అందరూ కూడా స్థిరంగా ఉండాలా, ఏమాత్రం కదలకూడదు అని చెప్పేసి అందరిని ప్రోత్సాహపరిచి వారితో పాటు కలిసి ఒక సంవత్సరం అంతా ఉన్నారు. అంత్యకులో మొట్టమొదటి క్రైస్తవులను పడ్డారు. ఆ యొక్క బలపరిచిన వాడు, ప్రోత్సాహపరిచిన వారు ఎవరంటే బర్నబా. గనక నేను చెప్తున్న విషయాలు ఏమిటంటే బర్నబా సంఘములో భారం మోశాడు. దేవుడు తనకిచ్చిన దాంట్లో దేవునికిచ్చి భారం మోశాడు. ఈరోజు నీ సంఘములో కూడా నీవు దైవజనుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు నీవు కూడా దానికి నీ యొక్క శక్తి కొలిది ఆ సువార్త పరిచర్య అయితేనేమి, మందిరం పని అయితేనేమి, ఇంకొక పని అయితేనేమి, దైవజనుడు చెప్పినప్పుడు లోబడి ఆ సహాయం నీ శక్తి కొలిది అది ఇచ్చి ఆ భారం మోయాలి. రెండవది ఏమిటంటే నీ దగ్గర ఉన్న ఆత్మీయులకు నీవు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చి వారిని కూడా ప్రోత్సాహపరిచి నీవు ప్రభు సేవలో ముందు కొనసాగాలి. ఈరోజు ఎలా ఉన్నారంటే ఒకరు మన కొద్దిగా ఎదిగిపోయినప్పుడు వార్చలేక వారిని అణగదొక్కాలనే యొక్క ఆ స్థితిలో చాలామంది జీవిస్తున్నారు. అది మంచిది కాదండి. అలాగ ఉంటే పరిచర్య అభివృద్ధి కాదు. పరిచర్య అభివృద్ధి కావాలంటే శిష్యులు తయారు చేయాలి. ప్రభు అన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి వారిని శిష్యులుగా చేయండి అని చెప్పాడు కదా. మరి నీవు శిష్యులుగా చేయాలి. కనుక నీ ఉండగానే నీ ద్వారా ఇంకొక వ్యక్తి సంఘంలో నీ పని చేసేవాడు కావాలని దేవుని వాక్యం ఉంటుంది. కనుక రెండవది ఏమిటంటే, మూడవది ఏమిటంటే ప్రియులారా, ఆయన బలపరచువాడు. ప్రోత్సాహపరిచి వారిని బలపరిచి సౌలు నిలబెట్టాడు. కనుక ఇంకొక విషయం చెప్తున్నాను, మరి ఓడిపోయిన వారిని కూడా ఆయన బలపరిచి ఆయన సేవలు నిలబెట్టాడు. ఒకసారి మార్కుని తీసుకొని సువార్తకు వెళ్ళారు మొదటి యొక్క సువార్త దండయాత్రలో. కాస్త వాళ్ళకు ఆ మార్కు సమస్య వచ్చేసింది, ఆయన మార్కు ఎనుక్కొచ్చేసాడు. రెండోసారి వాళ్ళు సువార్తకు వెళ్ళాలని
ఆ ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు రెండో సువార్త దండయాత్రలో మార్కు నేను కూడా మీతో పాటు సువార్తకు వస్తాను అయ్యగారని చెప్పినప్పుడు పౌలు అంటాడు మొదటిసారి వచ్చినప్పుడు ఇతను ఎన్నుకొచ్చాడు కనుక ఇతను తీసుకొని వెళ్ళకూడదని మాట్లాడతాడు. ప్రభునందు ప్రియమైన వర్లరా, ఆ విషయము బర్నాబాకు తెలిసి బర్నాబా మాట్లాడుతున్న మాటలు చూడండి. అపొస్తల కార్యం 12 నిజంగా చూడండి ఒకసారి 15:36 కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణాల్లో ప్రభు వాక్యమును ప్రచుర పరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల ఎదుగు తిరిగి వెళ్ళి వారు అలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నాబాతో అనెను. అప్పుడు మార్కు అని పేరు గల యోహాను వెంటి పెట్టుకొని పోవటకు బర్నాబాకు ఇష్టపడి అయితే పౌలు పుంపులేనిలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాణ్ణి వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలెంచను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయేది. బర్నాబా మార్కుని వెంట పెట్టుకొని ఓడెక్కి కుప్రాకు పోయిను వెళ్ళను. పౌలు శీలలు ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృప అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘమును స్థిరపరుస్తూ సిరియాకిలియాకు దేశము ద్వారా సంచారము చేయుచుండెను. ప్రభునందు ప్రియమైన వారులారా, మార్కు ఓడిపోయాడు. సువార్త దండయాత్రలో మార్కు ఓడిపోయినప్పుడు పౌలు అంటున్నాడు ఈ మార్కు వద్దు మనతో పాటు, ఓడిపోయిన వాడు వద్దు. ఒకసారి వచ్చి ఎరికెళ్ళిపోయాడు, ఎలా తీసుకొని వెళ్తామన్నప్పుడు బర్నాబా నిలబడి ఆ మార్కు కోసం వారితో మాట్లాడి అయితే మార్కు నేను ఇంకొక సైడ్ వెళ్తాం, మీరు ఒక సైడ్ వెళ్ళడండి, వెళ్ళిపోయారు. అందుకనే మార్కు సువార్త రాయగలిగాడు. మార్కు ఒకవేళ మార్కును ఆ బర్నాబా కూడా కించపరిచి నువ్వు పరిచర్లో పనికిరావయ్యా నీ వెళ్ళిపో అని చెప్పింటే ఒకవేళ ఆ మార్కు ఏమైపోయేవాడు? ఒకసారి ఆలోచించండి. ప్రోత్సాహపరిచినందువలనే మార్కు సువార్త రాయగలిగిన వాడైనాడు. గనక ఈ యొక్క పౌలు గారు చివరి యొక్క ఆయన చెరసాల్లో ఉండి ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ ఏమిటంటే మీకు నేను చదివి వినిపిస్తాను. 2 తిమోతి 4:11 ఒక చక్కటి మాట రాయబడింది, మీరు నాతో పాటు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. ఒకవేళ ఆ 11 లూకా మాత్రం నైద్దు ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు, తుకీకును ఎఫెస్కును పంపితని. ప్రభునందు ప్రియమైన వారులరా, ఒక ఉత్తరం రాస్తున్నాడు తిమోతి గారికి. తిమోతి మార్కును కూడా తీసుకొని రాయా, ఆయన నాకు ఎంతో పని చేస్తాడు. ఒకప్పుడు పౌలు వద్దన్నాడు, ఒకప్పుడు మార్కును వద్దన్నాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ చెరసాల్లో ఉండి లూకా నా దగ్గర ఉన్నాడు, మార్కును కూడా తీసుకొని రా, నాకు పరిచారం చేస్తాడు. గనక ఓడిపోయిన వారిని కూడా బర్నాబా ప్రోత్సాహపరిచి వారు నిలబెట్టాడు. గనక నీ ఆలోచన ఏమిటి? దేవుని సంఘములో దేవుని సంఘం జీవం కలిగింది, దేవుడు చూస్తున్నాడు. దేవుని సంఘాన్ని ఎవడైనా పాడు చేస్తే 1 కొరింథీయులు 3:16 ఎవరైనా దేవుని సంఘాన్ని పాడు చేస్తే వాణ్ణి దేవుడు వాణిని పాడు చేయరు. ఎందుకో దేవుని సంఘాన్ని పాడు చేయకూడదు. దేవుని సంఘములో మనం ప్రోత్సాహపరంగా ఉండాలి. దేవుని సంఘములో మనం అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం మనం చదివాం కదా, ఈ యొక్క మరి చక్కటి బర్నాబా జీవితం గురించి విన్నాం. ఆయన భారం మోసేవాడుగా ఉన్నాడు, తర్వాత ఆత్మీయులను కనుగొన్నాడు, ఆ సౌలును తీసుకొచ్చి యేసుప్రభు శిశువులు పరిచయం చేశాడు, ఇతను నిజంగా మారుమనసు పొందాడు, ఈయన మనం చేర్చుకుందామని ప్రోత్సాహపరిచిన వాడై ఉన్నాడు. మరి ప్రభునందు ప్రియమైన వారలారా, బలపరిచిన వాడే ఉన్నాడు విశ్వాసాన్ని. తర్వాత మార్కు విషయంలో కూడా ఆయన నిజంగా ఆయన ఓడిపోయిన మార్కును పౌలు ఈయన పనికిరాడు మనకు వద్దు అని చెప్పినప్పుడు మార్కు విషయంలో ఓడిపోయాడే, ఆ ఓడిపోయిన వ్యక్తి మార్కును తీసుకొని వాళ్ళిద్దరూ బర్నబా సౌలు ఎంత ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు విడిపోయి ఆయా ప్రాంతాలకు సువార్తగా వెళ్ళారు. కానీ మార్కును మాత్రము బర్నబా ఇంటి పెట్టుకొని సువార్తలో ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఒకరోజున పౌలు గారు అంటారు, అయ్యా ఆ మార్కును తీసుకొని రాయా, మార్కును తీసుకొని వస్తే నిజంగా మరి మార్కు నాకెంతో ప్రయోజకుడు ఉంటాడు తిమోతి. కనుక తిమోతి మార్కును చూడాలని ఆశపడుతున్నాను. ప్రభునందు ప్రియమైన వారులరా, ఈరోజు నీ ఒకవేళ ఎవరైతే సంఘంలో పనికి రాని వాళ్ళనుకుంటున్నావేమో, ఎవరైతే పాడైపోతున్నారని అనుకుంటున్నామో, అలాంటి వారిని నువ్వు ప్రోత్సాహపరచు. కొన్నిసార్లు ఆత్మీయులు మన కళ్ళెదురుకు పడిపోతారు. ఆత్మీయులు అరే ఆ సహోదరి ఎంత ఆత్మీయుడు, పడిపోయాడు, పడిపోయిన వాళ్ళు చూసి
హేళన చేయదు, నవ్వద్దు. వారిని ప్రభు ప్రేమను బట్టి వారిని తీసుకో, వాళ్ళతో ఆదరించు. అయ్యా ఇది వాక్యానుసారం కాదయ్యా అని బలపరిచి వారిని సంఘంలో తీసుకొని రా. వాళ్ళు దేవునికి ప్రయోజకులుగా అవుతారు, సేవకులకు ప్రయోజకులుగా అవుతారు. గనక దయచేసి గమనించు. నేను ముగిస్తున్నాను. సంఘములు నీవెట్లుండాలి? దేవుని మందిరములో నీ బాధ్యత ఏమిటి? భారం మోసేవాడుగా, ఆత్మీయులను గమనించేవాడుగా, మూడవది విశ్వాసులను బలపరిచేవాడుగా, ఓడిపోయిన వారిని నిలబెట్టేవాడుగా, నాలుగవది నీ బాధ్యత ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు అయిన యేసు నీ కోసం ఆయన శిలువ రక్తం కార్చిండు, ఆయన పాదాల దగ్గరకు వద్దాం, ఆయన రక్తంతో కడగబడదాం, సంఘములో ప్రోత్సాహకరంగా ఉందాం. ప్రార్థన. యేసయానికి వందనాలు. ఇతబడిన యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి, విన్న వారందరూ దీవించమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొని చున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఇందులో మరి సంఘమును బలపరిచేవాడు అనే సంఘములు ఎలాగుండాలనే విషయాలను మాట్లాడాను. గనక ఇలాంటి యొక్క ప్రసంగాలను ఆత్మీయంగా ఉన్నాయి, అన్నగారు మాకు క్షేమంగా ఉన్నాయి, ఇలాంటివి మీరు చేయాలనుకున్నట్లయితే మీ ప్రార్థన నాకు ఎంతో అవసరము, మీ యొక్క మరి ప్రోత్సాహకరం కూడా అవసరం. గనక మీ ఆర్థిక సహాయం మాకు పంపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, మీరు మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఇలాంటి సంగతులు ఇంకా అనేకమైన ముందుకు తీసుకొని వెళ్ళాలని మరి నేను ఆశపడుతున్నాను. ఒక మరి చిన్న పల్లెటూరు నుండి వచ్చిన సేవకుని గమనించి నా కోసం ప్రార్థించండి, నన్ను బలపరచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో మీ యొక్క నా నెంబర్ చెప్పాను, అక్కడ మీకు ఆ నెంబర్లో మీతో నేను మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. అందరికీ వందనాలు.